హాయ్ అండి, బాగున్నారా? చూడండి, మనము ఇంటికి దిష్టి అండి. ఇంటికి నరదిష్టి కూడా నల్లరాయి పగులుతుందనే సంగతి మీరు వినే ఉంటారు కదా. కానీ ఇంటికి దిష్టి అసలు ఎలా తీయాలి? చాలామంది ఇంటికి అసలు నరదిష్టి, ప్రతి ఒక్కళ్ళు ఎవరు వెళ్ళినా కూడా, సాధువులు అనేవాళ్ళు కానీ కాటి పాపలు కానీ ఎవరు వెళ్ళినా కూడా, మీ ఇంటికి నరదిష్టి ఉందండి, మీ ఇంటికి నరదిష్టి ఉందండి అని అంటారే, కానీ ఏం చేయాలో చెప్పరండి. చెప్పటం మాత్రం కరెక్ట్గానే చెప్తారు, కానీ అక్కడ ఏం చేస్తారంటే మీకు ఇది కట్టండి, అది కట్టండి, మీరు ఇలా చేయండి, అలా చేయండి అని డబ్బులు గుంజుతూ ఉంటారు. కానీ నరదృష్టి అనేది పోదండి. నరదృష్టికి చూడండి, నల్లరాయి పగులుతుందని సామెత కూడా మీకు తెలుసు కదా. కాకపోతే చూడండి, మనం చిన్న పరిహారం అండి, చిన్న చిన్నగా చూడండి, మీరు వాటర్ ఇలాగా వాటర్ పోసుకొని మీకు ఈ వాటర్లో చూడండి ఎర్రనీళ్ళు కలుపుతారు కదా. ఎర్రనీళ్ళు అసలు ఎలా కలపాలనేది కూడా చాలామందికి తెలియదండి. చాలామంది అడుగుతూ ఉంటారు, మాకు సున్నం ఉండదండి, మాకు అది ఉండదు, ఇది ఉండదు అని. ఎర్రనీళ్ళు అంటే కుంకుమ కలపటం, అట్లా కాదండి. చాలా వరకు పసుపు చూడండి, పసుపు అనేది మనకి చాలా విశేషమైనది. పసుపు కూడా కలుపుకోవాలి, పసుపు నీళ్ళు మనం తయారు చేసుకోవాలి. చూడండి, చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ కూడా సున్నం గీతలు గీస్తారండి. అమ్మవారి దగ్గర సున్నం గీతలు గీస్తే ఆ గీతలు అనేది చూడండి మనకి ముగ్గేసేటప్పుడు కూడా, ముగ్గు కూడా సున్నం లాంటిదేనంటండి. బియ్యం పిండి కానీ సున్నం కానీ కలిపితే ఆ ముగ్గు ఎందుకు వేస్తామో తెలుసా? మనం ఇంటి ముందు ఏ దుష్టశక్తులు అనేది ఇంటి ముందుకు రాకూడదని, ఆ గీతలు దాటకూడదని చెప్పేసి మనం అక్కడ ముగ్గు వేస్తారంటండి. పెద్దలు చెప్తూ ఉంటారు, ముగ్గు లేకుండా అసలు ఇల్లు అనేది ఉండకూడదు. ఎర్రనీళ్ళల్లో చాలా వరకు సున్నమే కలపాలండి. సున్నం కలిపితే చాలా మంచిది, సున్నానికి చాలా శక్తివంతమైంది ఉంటుందండి. సున్నం గీతలు గీసినా, సున్నం ఇంటికి వేపించినా కూడా చూడండి, శుభకార్యమైన సున్నం వేపిస్తాము. శుభకార్యం కాకుండా మనకి దుష్టశక్తులు మూడ ఇవి వస్తాయి చూడండి, మనకి సూతకాలు దినాలు అలాంటప్పుడు కూడా సున్నం వేపిస్తారండి ఇంటికి. ఎందుకంటే మనకు ఆ శక్తి అనేది, కీడు అనేది అక్కడికి తొలగిపోవాలని చెప్పేసి మనకి ఆ రోజు దినం ముందు రోజు ఇల్లంతా శుచి శుభ్రం చేపించి అదనేది దుష్టశక్తిని అనేది పారద్రోలటానికి కూడా సున్నం వేస్తారండి ఇంటికి అంతటికి కూడా. మనం ఇది వీలైతే ఎక్కడైనా దొరుకుతుందండి షాపులలో సున్నం తెచ్చుకోండి. లేదు ప్రస్తుతానికి మీరు మాకు సున్నం వెళ్ళేవాళ్ళు లేరు లేదు అని అనుకున్నప్పుడు మాత్రం చూడండి, మీకు సరుపైన వేయచ్చండి. సరుపులో కూడా మనకి సున్నం వాటర్ కలుపుతారంటారు, సున్నంతో కూడా ఎర్రనీళ్ళు మనకు రెడీ అవుతాయండి. ఎర్రనీళ్ళు అనేది బాగా మనకి కలుపుకోవచ్చండి సున్నంతో. ఈ ఎర్రనీళ్ళు మనకి ఇలా కలుపుకున్న నీళ్ళల్లో మనం చూడండి చిన్న చిన్న పరిహారాలు ఇలా చేసుకున్నట్లయితే మనకి నరదృష్టి అనేది పోతుందండి. చాలా వరకు మనం ఆ స్వాముల మీద, ఇల్లమ్మటి వచ్చే వాళ్ళ మీద మనం ఆధారపడి మనము డబ్బులు వేలకు వేలు అవ చేసుకుంటున్నామే కానీ, మనం ఇంట్లో అమావాస్య రోజు చూడండి, ప్రతి అమావాస్యకు మీరు ఇలా ఎర్రనీళ్ళతోటి ఇంట్లో కాసేపు ఆ నట్టి ఇంట్లో పెట్టుకోండి. ఇలాగా మీకు అసలు నరదృష్టి అనేది కొద్ది కొద్దిగా ఒక్కసారిగా చూడండి, ఎన్నాళ్ళు ఉపవాసం ఉండి ఒక్కరోజు మనం అన్నం తింటే కడుపు నిండుతుందా? కడుపు నిండినట్టు ఉంటుందా? అస్సలు మనకు ఉండదు కదా, ఇంకా నీరసం ఎక్కువ అవుతుంది. అట్లాగే మనకి ఇది కూడా, దిష్టి కూడా ఒక్కసారి పోదండి. వారానికి ఆదివారం ఆదివారం తీయచ్చు, లేదు అంటే నెల నెల ప్రతి నెల మనకి అమావాస్య రోజు ఇలాగ దిష్టి తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూపిస్తాను నేను. ఇప్పుడు మీకు నీళ్లు కలపటం చూపించా కదా, ఎర్రనీళ్ళు కలపటం. ఆ ఎర్రనీళ్ళని మనం సున్నంతో ఎక్కువగా కలుపుకోండి. వీలైనంత మటుకి ఎర్రనీళ్ళు సున్నంతోనే కలుపుకోండి. లేదు అనుకుంటే రెండో ఆప్షను, మీకు సరుపు వేసుకున్నట్టయితే సరుపు కూడా, సరుపులో కూడా ఎంతో కొంత సున్నం ఉంటుంది. మనకి ఏదైనా కీడు అనేది ఉండదండి ఎర్రనీళ్ళు అలా పెట్టుకున్నట్టయితే. చూడండి, గళ్ళు పండి రాల్ట్ సాల్ట్ అంటారు మనకి, గల్లు ఉప్పు అనమాట. ఎక్కడైనా దొరుకుతుంది మీకు. టౌన్లలో వారికి అసలు ఉప్పు, గల్లు ఉప్పు వాడేవాళ్ళు లేరు, తగ్గిపోయారు. చూడండి, ఇట్లాగా నిమ్మకాయ తీసుకోండి మీరు, నాలుగు చక్కలుగా ఇట్లాగా కొయ్యండి. మనకి ఉప్పులో కూడా చాలా వరకు నెగటివ్ తీసేస్తుందండి, చెడు అనేది మనకి లేకుండా చేస్తుంది. ఇట్లాగా మీరు
పెట్టుకోండి. ఇలాగా మీరు ప్రతి నెల చేసుకోండి. మీకు పోయేదే ముందు ఒక నిమ్మకాయే కదా, గుప్పెడుప్పే కదా, కేజీ ఉప్పు తెచ్చుకుంటే మీకు చాలా రోజులు ఇలాగ పరిహారం అనేది చేసుకోవచ్చండి. ఒక్కసారి చేసి చూడండి. చాలామంది బయటికి నుంచి వచ్చే సాధువులు చెప్పే మాటే వింటారు కానీ సొంతంగా చేయరు. వాళ్ళు ఏంటంటే ఏదో ఒక మంత్రశక్తి లాంటిది, ఏదో ఒకటి పలక లాంటిది వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకు కూడా ఏదో ఒక్కొక్కళ్ళ చేతి వాట ఉండి తగ్గిపోతే తగ్గిపోతుందండి, లేదు అంటే అలాగే ఉంటుంది. మనకి ఏదైనా చెడు తీసేయలేరండి. చాలా వరకు ఇలాగ మనం చేసుకుంటే మన చేత్తో మనమే పరిహారం అనేది చేసుకున్నట్టయితే చాలా వరకు మనకే సాల్వ్ అయిపోతుందండి, అది సమస్య అనేది పెద్దగా ఉండదు. చూడండి, మనం నిమ్మ చెక్క అట్లా వేసుకున్నాం కదా, దాని మీద మనము ఇట్లాగ కర్పూరం బిళ్ళలు ఉంటాయి, లేదు అంటే మీరు దూదితోటైనా కూడా మీరు ఇలాగ చేసుకోవచ్చు. చూడండి, దీన్ని మనము ఏం చేస్తామంటే ఇట్లాగ పెట్టుకున్న దాన్ని మనం హారతి ఇచ్చేటప్పుడు హారతిలాగా మనం ఇల్లంతా తిరగచ్చండి. నాలుగు మూలల మీరు ఇలాగ పట్టుకొని పళ్ళెం పట్టుకొని చుట్టూరు తిరగండి. మీరు గదులు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని గదులు తిరగండి. ఇల్లు మొత్తం ఇట్లాగా మీరు ఒక్కొక్కటి వేసుకుంటూ హారతి, మన కర్పూరాలు ఉంటాయి కదా, అవి వేసుకుంటూ ఇల్లంతా కూడా తిరగండి. బాగా తిరగండి, మళ్ళీ రెండోసారి కూడా తిరగండి. మీకు శక్తి కొలది తిరిగి ఆ ఇంటి ముందుకు వెళ్ళేసి మీరు ఇంటి ముందు మూడు తిప్పులు ఇట్లాగా తిప్పండి. మీరు హారతిలాగేలాగా మూడు సార్లు తిప్పండి. మనకి అది ఆ శక్తి ఏదైతే ఉందో మనకి అది అసలు లేకుండా పోతుందండి. మనం చాలా వరకు అది అనేది దుష్టశక్తి అనేది ఉండదు, మనకి పోతుంది చాలా వరకు, ఎప్పుడు ఉండదు. అట్లాగా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఈ నిమ్మ చెక్కని ఒక చోట పెట్టండి. అదే ఒక పక్క రెండు భాగాలుగా చేసి పెట్టినా పర్వాలేదు, ఒకే చోట పెట్టినా పర్వాలేదు. మీరు ఆ ఎర్రనీళ్ళు ఆ గుమ్మానికి అటువైపు ఇటువైపు ఆ ఎర్రనీళ్ళు మీరు పోసేసేయండి. ఆ దిష్టి తీసిన తర్వాత ఇల్లంతా తిరిగిన తర్వాత మీరు ఇల్లు గదులు ఉంటాయి కదా, బెడ్రూము కిచెను అలాగ ఉంటాయి కదా, అన్ని మూలలు అన్ని గదులు తిరగండి. ఒక రౌండ్ లాగా తిరిగేసి ఆ గదులన్నీ చుట్టూ కూడా తిప్పేసి ఆ గుమ్మం ముందు, మెయిన్ గుమ్మం ఏదైతే ఉందో ఆ గుమ్మం ముందు మీరు దిష్టిలాగా మూడు సార్లు మూడు తిప్పులు తిప్పేసి ఆ తర్వాత గుమ్మానికి అటువైపు కానీ ఇటువైపు కానీ ఈ ఎర్ర నీళ్ళు అనేది పోయండి. అప్పుడు మీకు ఏదైనా ఉంటే కినా మీకు నరదిష్టి కానీ ఇంకేదైనా దుష్టశక్తులు కానీ ఇంకేదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు పోతుందండి. ఒక్కసారిగా పోకపోయినా, మీరు ఒక్కసారిగా కాకపోయినా రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ నాలుగు నెలలు కానీ అట్లాగా అమావాస్య రోజు మీరు ఇలాగా చేసినట్లయితే ఖచ్చితంగా పోతుందండి. మన చేతుల్లోనే ఉంటుంది నరదిష్టి అనేది మనం తీసుకోవటంలో. చాలామంది ఇల్లు బాగుందనో లేకపోతే వాళ్ళ కుటుంబం చూడండి ఎంత కలకలాడుతుందనో ఏదో ఒక దిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఆ దిష్టి పోవాలంటే మన చేతుల్లోనే ఉంటుంది. ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ అండి చూసినందుకు.